ఖచ్చితంగా వాళ్ళు తగిన టైంలో దాన్ని చెప్తాను. రైట్, మీ ఓపెనింగ్ కామెంట్స్ కి మన శ్రీనివాస్ చౌదరి గారు ఏం చెప్తారు ఒకసారి చూద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, సో వారు అన్నటువంటి దాని ప్రకారం, అలాగే జగన్మోహన్ రెడ్డి కోట్ చేసినటువంటి పాయింట్ చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా పలావు పెట్టారు, మీరేమో బిర్యానీ పెడతా అన్నారు, కానీ ఇప్పుడు వాళ్ళకి తినడానికి మెదుగులు కూడా లేవు అన్నది ఆయన ఆరోపణ. అట్ ద సేమ్ టైం ఈ 6 నెలల కాలంలో పెన్షన్లు మీరు బాగానే ఇచ్చారు, సామాజిక పెన్షన్లు బాగానే ఇచ్చారు అనేది చెప్తున్నారు, వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు అది. అండ్ జీతాలు 1వ తారీఖుకే ఇస్తున్నారు అన్నటువంటిది కూడా చాలా మంది చెప్పడం జరిగింది. తర్వాత రావట్లేదంటారా? సరే, అది కూడా అలిగేషన్. నోట్ చేసుకున్నా. సో జీతాలు కూడా మీరు 1వ తారీఖు ఇవ్వట్లేదు అండి, అది కూడా అలిగేషన్ ఉంది. వీటన్నిటిని అడుగుతుంటే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు, ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టి అక్కడ మాట్లాడుతూ వస్తున్నారు, బట్ సూపర్ సిక్స్ అమలు మాత్రం కావడం లేదు. దానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా గొడవలు అనేవి నడుస్తున్నాయి వీటి మీద. మీరు ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యారు. 6 నెలల్లో ఏం చేశారంటే, పెట్టుబడుల విషయంలో కాస్తంత పర్వాలేదు అన్న ఒక పాజిటివ్నెస్ తప్ప మిగతాదంతా అట్టర్ ఫ్లాప్, క్లీన్ బౌల్డ్ అయ్యారు అన్నది అలిగేషన్. మీరు ఏం చెప్తారు వాటికి? మొదట మోహన్ గారు, మీకు, డిఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ లో ఉన్న కృష్ణ గారికి, నారా గారికి నమస్కారాలు. రాష్ట్రంలో పరిస్థితుల పైన జోస్యం చెప్తున్న జగన్మోహన్ గారిని చూస్తే అదేదో విషయాలు. పోలవరం 2,000 కోట్ల రూపాయలు డబ్బులు వస్తే టెండరింగ్ వర్క్ అయిపోయింది, వర్షం వస్తా ఉంది, విపరీతంగా గోదావరి పొంగుతా ఉంది, అయినా సరే మిగతా వర్క్లు జరుగుతున్నాయి. లేకపోతే కెమెరా తీసుకుని రండి, నేను చూపిస్తాను ఏ వర్క్లు జరిగి ఏ కంపెనీ జరుగుతున్నాయి. రైల్వే జోన్ కి 5 ఏళ్ల పాటు జోలపాటు పాటించి ల్యాండ్ ఇవ్వకుండా జోన్స్ పక్కమట్టి చేస్తే వస్తానే 51 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి రైల్వే జోన్ 11 అంతస్తుల భవనాన్ని ప్లానింగ్ ఇచ్చి కలెక్టర్ ఆధ్వర్యంలో వర్క్ స్టార్ట్ అయ్యింది, ఇది కూడా చూసుకోవచ్చు. అలాగే విశాఖ ఉన్నటువంటి హక్కు ఉక్కు పరిశ్రమని కలిపి వదిలేసిన 28 మంది MPలు, 16 మంది రాజ్యసభ సభ్యులు ఈరోజు విశాఖ ప్రైవేటు పరన ఆపేస్తున్నాం అని చెప్పి సాక్షాత్ ఉక్కు ముఖ్యం వచ్చి విశాఖపట్నంలో ప్రకటించేశారు. అలాగే గుంతలు రోడ్లు, గతంలో మనం మానని గుంతలు పెట్టి గుంతల మీద ఏం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు హేమమాలిని బుగ్గల్లాగా నున్నగా సంక్రాంతి పండుగ తయారు చేస్తున్నాం. ఈ రోడ్డు మీద రైన్ కూడా పోవచ్చు జగన్మోహన్ గారు, ఎందుకంటే రోడ్డు మీద పోతాడో వెళ్ళకపోతే తెలియదు. అలాగే గంజాయి రాష్ట్రంగా ఇంటర్నేషనల్ లో పేరు తెచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి ఉక్కు పాదం తొక్కేసి ఈగల సంస్థ స్థాపించి రోజు గంజాయిని ఎక్కడ లేకుండా డ్రోన్లు నిర్మించి ధ్వంసం చేస్తున్నాం. దానివల్ల పిల్లల భవిష్యత్తు ఎంత బాగుపడుతుందో మీకు తెలుసు. టాటా గ్రూప్స్ 66,000 కోట్ల రూపాయలతో పెట్టుబడికి వచ్చింది అమరావతి లో. రిలయన్స్ సంస్థ ఆల్రెడీ ఉంది, మళ్ళీ వస్తుంది వేరే పెట్టుబడులు తీసుకొని. అదాని 60 గ్రూప్స్ వాళ్ళు సభ్యులు ఈరోజు టోటల్ గా ఇంటర్నెట్ సంబంధించి పెద్ద ఎత్తున అదే సర్వర్ ల్యాండ్స్ పెట్టాలని చెప్పి ఆలోచి సర్వర్ రూమ్స్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. 140,000 కోట్లతో పెట్టుబడులు వచ్చాయి ఇప్పటి వరకు మాకున్న రిలీజ్ ప్రకారం. చట్టపల్లి మొదటి విద్యాలకు 5,000 నుండి 10,000 రూపాయలకి కేటాయించాం. వేద పాఠశాల చదువుతున్న బ్రాహ్మణులకి 3,000 రూపాయలు పెంచిన ఇస్తున్నాం. చేనేత కార్మికులకు GST రద్దు చేసాం, కేంద్రం ఒప్పుకోకపోతే రాష్ట్రం భరిస్తుందని చెప్పాం. అలాగే ఊరిలో ఇంద్రు పార్క్ డెవలప్ చేసాం. రైతులకు మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీతో ఇస్తున్నాం. రాజధాని రైతులకు 4,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లుగా బకాయిలు పెట్టి వాళ్ళు కనీసం ఏమీ ఇవ్వకుండా ఏమంటుందని, రైతులకు సంబంధించిన భూములకు సంబంధించిన ఏమాత్రం కౌలు ఇవ్వకుండా రెంట్స్ ఇవ్వకుండా ఆపేస్తే మొదలు క్లీన్ చేసాం. అలాగే ఉచిత గ్యాస్ సంక్రాంతికి అంతా ఒక సిలిండర్ ఇచ్చేసాం 4 నెలల కోటి ప్రకారం. అలాగే విశాఖ విజయవాడ మెట్రో రైల్ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ ప్లాన్ కూడా జరిగింది, కేంద్రం కూడా జరుగుతుంది. ఇవన్నీ కనపడలేదా? ఇవి కాకుండా ల్యాండ్ ఆర్డర్ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న ఉదయాన్నే 11:30 గంటలకి ఒక అమ్మాయి సూసైడ్ చేసి చచ్చిపోతానని ఉసూరు నుంచి తిరుమలకి వచ్చింది. వాట్సాప్ లో 1 అవర్ పోస్ట్ చేసిందండి చచ్చిపోతున్నాను. వితిన్ 1 అవర్ లో ఎక్కడ ఉసూరు ఎక్కడ బెంగళూరు, వితిన్ 1 అవర్ లో అమ్మాయి మెట్ల మీద పట్టుకొని అమ్మాయిని కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి వితిన్ 1 అవర్. అలాగే చాలా మానభంగా జరిగితే వితిన్ 1 అవర్ లో పట్టేసుకున్నారు అందరినీ. 24 అవర్స్ లో ఒక అతను బొంబాయి తీసుకెళ్ళి వదిలేశారు. లాండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రచిస్త పరిపాలన పోయింది బాబు అని చెప్పి గుండె మీద చేసి నిద్రపోతున్నారు. ఇవన్నీ వదిలేసి మైకాసురుడు జగన్మోహన్ గారు చెప్పే మాటలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందండి. ఏదో పనులు ఇచ్చారు ఎంపీ నుంచి కార్యకర్త వరకు సోషల్ మీడియాలో ఉన్నట్టు, ఎందుకంటే కాలకేళ పని చేయడానికే, మహిళల్ని అసెంబ్లీ పోట్లు పెట్టడానికే, దాన్ని కించపరిచే విధంగా మాట్లాడడానికి. మీరు ప్రశ్నించాలన్నారు కదా మా ప్రతిపక్ష హోదా మాకు ఉందని, మీరే స్వామి పేరు ప్రతిపక్ష నాయకుడు కదా, ఎందుకు సార్ శాసనసభకు రావట్లేదు? మీరు ఇదే ప్రశ్నలు శాసనసభ ఎందుకు ఇటు లేకపోతున్నారు? మీరు అంటే భయమా, పులివెందుల పులి పిల్లి అయిపోయిందా? ఏ ఉద్దేశం మీరు రావట్లేదు? ఇంకో విషయం కూడా చెప్తున్నా, మీద నైతిక బాధ్యత. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశారు, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, రాష్ట్ర శాసనసభకు వస్తున్నా అని చెప్పి.
మరి మీ బాధ్యత కదా, పులివెందులు ఎమ్మెల్యే కదా రావాలి కదా. 11 మంది ఎమ్మెల్యేలు, 4 కొత్త ఎమ్మెల్యేలు, వాళ్ళ జీవితంలో ఇంకా 40% చూడలేము, నాకు అనుమానం కూడా కలుగుతాను. వాళ్ళు కనీసం రసములు చూపించరా. మరి మీరు ప్రతిపక్ష నాయకుడు అనుకున్నారు, మీరు ఎట్లా చేసుకున్నారు కదా, సొంత చెల్లి అడుగుతా ఉంది. ఎందుకు ఈ పదం నీకు రాజ్యాంగం చేసి కదా ఎమ్మెల్యేలు అయినప్పుడు, అసలు ప్రజల సౌకర్యాలతో ప్రజల జీవితాలు తీసుకొని, సెక్యూరిటీ తీసుకొని, కాన్వాయిలు తీసుకొని అనుభవించి మైకులు కొడుకు కూర్చొని మేము ప్రెస్ మీట్లు పెడతామంటే, ప్రెస్ మీట్లు పెట్టడానికి ఎమ్మెల్యే కావాలా? అవసరం లేదు కదా. ఇదే విషయాలు మేము నిజంగా సూపర్ సిక్స్ అమలు చేయలేదంటే, ఇదే సందర్భంగా వచ్చి కూర్చొని చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని ఎందుకు చేయడం లేదని జగన్ పడి హక్కు ఉంది కదా. మేము అమలు స్వాగతిస్తున్నాం కదా అధ్యక్ష అయ్యన్న పాత్రుడు, అధ్యక్ష రామకృష్ణరాజు సమయం అని అడగండి. ఎందుకే మేము అడగనే అమ్మాయి కూడా పెడదు. మీరు భయపడిపోయి ఆ రోజు మీరు మాట్లాడిన సంసభలో కౌరవ సభలో మాట్లాడిన మాటలకు గుర్తు వచ్చి గిల్టీ ఫీలింగ్ వచ్చి భయపడి దాకుండా ఏం చేయాలి మేము? ఇదే విషయాలు నాగరాజు గారు వీళ్ళు ప్రస్తావించారు. మా పార్టీలు అసంతృప్తులు అయినా మాకు ఎక్కడా లేవు, మాకు బ్రహ్మాండంగా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి, 55 లక్షల ప్రజలకు ఆంధ్రరాష్ట్రంలో మెంబర్షిప్ చేస్తున్నాం, ఎన్డీఏ కూడా బ్రహ్మాండంగా దూసుకోవాల్సింది పైన కేంద్ర వికసిత భారత్ తో విమర్శలు చేయండి. కదట్లా నేను చెప్తున్నా, తప్పులు చేస్తే గల్లా పట్టుకొని విమర్శలు చేయండి. 164 సీట్లు ఇచ్చింది మాకు బాధ్యతయుతంగా సేవ చేయమని, అజిమాయి చేయమని కాదు. ఆ రోజు ల్యాండ్ మాఫియా మక్కర్ మాఫియా చేసిన మహానుభావులు ఇదో బెల్ట్ షాపులు అంట. ఇదే నాలుగు అడుగుతున్నా, విత్ ఇన్ పిక్ పెట్టమని చెప్పండి. బెల్ట్ షాప్ ఉంటే 2 గంటల బెల్ట్ దిగిపోతే నేను రాజకీయాలు నిర్మించుకుంటా. కుప్పంలోనే, కుప్పంలో ఆయన ఉండేది, మన కూడా వాళ్ళు ఉరిగిపోయి శాంతిపురానికి మా కజిన్ ఇల్లు ప్రారంభోత్సవం చేస్తా అంటే నేను పట్టలో చూసా. కడపలో ప్రతి 15కి ఒక గ్రిల్ ఉంటుంది. ప్రచారం పోతుండే అడిగాం, ఎందుకు సార్ 15కి ఒక గ్రిల్ ఉందండి, ఇదే బెల్ట్ షాపులు అండి అని. అంత దుర్మార్గం చేయలేదు కదా, ఒకే పిక్ పెట్టమనండి. 2 గంటల్లో మాయం చేయకపోతే బెల్ట్ షాపులు ఉంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇవన్నీ మసిపూసి మాడేదో కొడకాసి మహానేయడం తప్ప ప్రతిపక్ష నాయకుడు చేసిన పని చేయడం మానేసి ఈ రోజు అది లేదు ఇది లేదు పోలవరం పల్లె కాలేదు మీరు చూసారా? రండి, మీరన్నారు కదా బస్సులు వేసుకుని పోయామని మీరు నేను పెడతానండి ఛార్జీలు. అమరావతి పనులు చేసి చూపిస్తా. ఏమైనా సరే పర్టికులర్ గా మీరు విమర్శ చేయండి, స్వీకరిస్తాం, సద్విమర్శలు చేయండి, ఇంకా గౌరవిస్తాం. అంతేగాని ఏమీ జరగట్లేదు, అటర్ఫ్లాప్ అయిపోయింది చెప్తే గతంలో మీరు నేరుగా 11 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు బడ్జెట్ పెట్టి 10 లక్షలు అప్పులు చేసి 22 లక్షల రూపాయలు రాష్ట్రానికి ఏం చేయకుండా ఈ టీడీపీ ద్వారా 2 లక్షల 75 కోట్లు ఖర్చు పెట్టారు తప్ప మీరు డబ్బులు ఏం చేశారు? అయితే శ్రీనివాసరావు గారు ఇవన్నీ సార్, ఇప్పుడు మా శ్రీనివాస్ చౌదరి గారికి టీడీపీ వాళ్ళు బాగా డిబేట్లు ఎట్లా మాట్లాడాలి కూర్చొని కౌన్సిలింగ్ చేసి ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. తప్పులు కూడా అనర్గళంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి మా నుంచి కంగ్రాచులేషన్ సార్. ఇంత తప్పులు ఇంత నీట్ గా మాట్లాడతారని నేను అనుకోలేదు, కానీ వాళ్ళు మాట్లాడతారు. ఈ రోజు మనం మాట్లాడుకున్నాం అలవాటు లేదు సార్, మీరు మాట్లాడారు, మీరు మాట్లాడినంత రాసుకోమన్నారు, రాసుకొని ఇప్పుడు చెప్తామన్నారు, ఓపుకుండాలి మీకు సార్. ఇప్పుడు పోలవరంకి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు మా చంద్రబాబు అడిగిన ఇచ్చారు కదా.